రాహుల్ మూవీ మేకర్ వారి బ్యానర్పై వస్తున్నటువంటి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రంగా నేను భావిస్తూ ఉన్నాను. ట్రైలర్ చూసిన తర్వాత నాకు వచ్చినటువంటి అభిప్రాయం, ప్రతి ఒక్కరూ గెలుపోటంలోను సమానంగా స్వీకరించేటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నటువంటి చిత్రంగా నాకు అనుభూతి కలిగింది. ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భాన్ని మనం అనునిత్యం చూస్తూ ఉన్నాం. కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక పాలిటీషియన్గా, ఒక యువకుడిగా, ఎన్నో ఇటువంటి ఒడిదుడుకులను చూసినటువంటి వాడిగా నాకు కరెక్ట్గా మ్యాచ్ అయినటువంటి చిత్రంగా నేను భావిస్తా ఉన్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మూవీస్ను చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందేశాన్ని స్వీకరించి సమాజానికి ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా, ఒక ఆదర్శంగా నిలబడే విధంగా, గెలుపోటంలో సమానంగా స్వీకరించేటువంటి ఒక శక్తినిచ్చేటువంటి మూవీగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ దయచేసి ఈ మూవీని చూడాల్సిందిగా, ఇటువంటి యువతను ఎంకరేజ్ చేసే విధంగా సమాజంలో ఒక గొప్ప ధైర్యాన్ని నింపేటువంటి చిత్రాలు ఇంకా తెరపైకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీక్షించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. నేను పుట్టక ముందే నా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి తెలుసా? అదేంటంటే ఎవరు నన్ను పట్టించుకోరని. రోజు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు ఐడెంటిటీ క్రైసిస్. నన్ను నాలా చూడాలి కదా, అదేగా ఐడెంటిటీ అంటే. అక్క మీద ఉన్న కొంచెం కేర్ కూడా నా పైన లేదు. నేనేమైపోయినా పర్వాలేదు వాళ్ళకి. ఈ ప్రపంచంలో అందరు పిల్లలు ఇంతే. పేరెంట్స్ ఎప్పుడు ఒక్కొక్కరిని ఒకేలా లవ్ చేయరు, అందరినీ ఒకేలా లవ్ చేస్తారు. గెలుపు గెస్ట్ లాంటిది, అప్పుడప్పుడు వస్తుంటుంది. కానీ ఓటమి ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు మన పక్కనే ఉంటూ జాగ్రత్త పడమని చెప్తుంటుంది. నాకు తెలుసు నువ్వు నా వెనకే ఉంటావని, నన్ను అస్సలు పడిపోనివ్వవని. చాలా మంది టీనేజర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీరే. గెలిస్తే ఎలా ఉండాలో నేర్పించే మీరు ఓడిపోతే ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడైనా నేర్పించారా? లేదు. లైఫ్ అంటే గెలవడం కాదు, ఎదురైన ఓటమిని ఫేస్ చేయడం. అలాంటి ఓటమికి కూడా రెస్పెక్ట్ ఇద్దాం సార్.